హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జంతికలు ఎప్పుడు చేసినా కరకరలాడుతూ నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా రావాలంటే దాంట్లో మనము పుట్నాల పప్పు వేసుకొని చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. దానికోసము ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో నేనైతే 3 కప్పుల వరకు బియ్యపిండి తీసుకున్నాను. 3 కప్పుల అంటే 1 కప్పుకి 1/4 కప్పు వరకు పుట్నాల పప్పు మిక్సీ పట్టుకొని వేసుకోండి. 3 కప్పులు బియ్యపిండి తీసుకున్నా కాబట్టి 3 కప్పులు పుట్నాల పప్పు తీసుకొని దాన్ని జల్లించుకోవాలి. ఫస్ట్ మన బియ్యపిండిని జల్లించుకోండి. తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పుని దీంట్లో జల్లించుకోండి. 3 కప్పులు ఫస్ట్ నేను 1/2 కప్ వరకు వేసుకొని తర్వాత మరి 1/4 కప్ వరకు మళ్ళీ ఇంకో 1/4 కప్ వేసుకుంటున్నాను. మొత్తం 1 కప్పుకి 1/4 కప్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. అలా అయితేనే మనకు జంతికలు అనేది మంచి క్రిస్పీగా నోట్లో వేసి కరిగిపోయేంత క్రిస్పీగా వస్తాయి. దీన్ని జల్లించుకోండి పుట్నాల పప్పుని. తర్వాత మిగిలిన పిండిని మీరు కావాలంటే దోశ పిండిలో అయినా కలుపుకోవచ్చు. తర్వాత దీంట్లో మీకు రుచికి సరిపడ కారం వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాము. తర్వాత నువ్వులు కాస్త ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 నుండి 3 వరకు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వరకు వేయించుకున్న జీలకర్ర పొడి అది వేసుకొని కాస్త సాల్ట్ కూడా వేసుకోండి మీకు రుచికి సరిపడ. తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి. కారము నువ్వులు ఇదంతా పిండిలో బాగా కలిసేంతసేపు బాగా కలుపుకున్నాక దీంట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మనము వాటర్ అనేది మరిగించుకోండి. బాగా మరగబెట్టుకున్న వాటర్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని పిండి కలుపుకోవాలి. ఇలా చేస్తేనే మనకు జంతికలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా మరగపెట్టిన వాటర్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ 1 స్పూన్తో కలుపుకోండి. 3 కప్పులు వాటర్ కాబట్టి 3 కప్పుల బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి 3 కప్పుల వాటర్ మరిగించుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా వేసుకొని దీన్ని 10 నిమిషాలలో పక్కన ఉంచుకోండి. వేడిగా ఉంటుంది కాబట్టి కలుపుకోవడం చాలా కష్టం కాబట్టి ఇలా మూత పెట్టి పక్కన ఉంచుకోండి. తర్వాత 5 నుండి 10 నిమిషాల తర్వాత మూత తీసి కాస్త వేడిగానే ఉంటుంది, మెల్లమెల్లిగా నిదానంగా కలుపుకోండి. మీకు వాటర్ అనేది ఇంకా పడతాయనిపిస్తే కాస్త చన్నీళ్ళు వేసుకొని కలుపుకోండి. పిండిని బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి మనకు మురుకులు అనేవి. ఇలా 2 చేతులతో బాగా కలుపుకున్నాయి. దీన్ని సేమ్ చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. మరీ మెత్తగా కూడా కలుపుకోకండి, మరీ గట్టిగా కూడా కలుపుకోండి. సెమీ సాఫ్ట్గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలుపుకున్న పిండిని దాంట్లో కొద్దిగా పిండి తీసుకొని మనం దేంట్లో అయితే మిశ్రమం వేసుకుంటామో దాంట్లో ఇలా రోల్ చేసి మనము జంతికలు చేసే ఆ మిషన్లో వేసుకుంటే పెట్టుకొని మనం జంతికలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా 3 హోల్స్ ఉన్న హోల్స్ బిల్లని దాంట్లో వేసుకొని ఈ పిండిని దాంట్లో పెట్టుకొని జంతికలు చేసుకోండి. తర్వాత ఒకవైపు ముకుట్లో ఆయిల్ వేసుకొని కాస్త వేడైందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. బాగా ఆయిల్ అనేది కాస్త వేడెక్కితేనే మనకు బాగా వస్తాయి కాబట్టి ఆయిల్ అనేది వేడెక్కాలి ఫస్ట్ మనకు. తర్వాత మనం చేసుకున్న ఈ జంతికల్ని ఒక్కొక్కటిగా ఆ ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. వెంటనే కదిలించకుండా ఇలా మెల్లిగా 1 నిమిషం తర్వాత ఇలా రివర్స్ చేసుకుంటూ కాల్చుకోండి. అంతే అండి, మన జంతికలు అనేవి ఇలా తొందరగా కాలిపోతాయి. జంతికలు అనేది చాలా ఫాస్ట్గా కాలిపోతాయి. ఇవి మనకు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి, మనకు జంతికల కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది. ఆ టైంలో తీసేస్తే సరిపోతుంది. అంతే అండి, రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందనో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.